దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం. దేశంలోని ప్రముఖ క్షేత్రాల్లో భద్రాచలానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీరాముడు స్వయంభూగా వెలిసిన నేలగా భద్రాచలానికి మంచి పేరుంది. అయితే భద్రాచలానికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది, చరిత్ర ఏం చెబుతోంది, ఈ ప్రాంతంలో ఉన్న విశేషాలేంటి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం గోదావరి నదీ తీరాన ఉంది. ఖమ్మం పట్టణానికి 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భద్రాచలంలో భక్త రామదాసు నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఉంది. భద్రాద్రి శ్రీరామ దివ్యక్షేత్రం అనే పేర్లతో కూడా భద్రాచలాన్ని పిలుస్తారు. భద్రాచలం, ఈ క్షేత్రానికి భద్రాచలం అనేటువంటి పేరు ఎలా వచ్చింది అంటే, భద్రమహర్షి తపస్సు ఆచరించినటువంటి స్థలం ఈ యొక్క భద్రాద్రి దివ్యక్షేత్రం. భద్రుడు రామావతారం పరిసమాప్తి అయిన తర్వాత ఈ యొక్క కొండపైన రాముడి గూర్చి తపస్సు చేసినటువంటి ఈ యొక్క స్థలంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇక్కడ భద్రుడికి ప్రత్యక్షం అవ్వగా, నాకు నారాయణుడు కాదు రాముడు కావాలి అనేటువంటి సంకల్పంతో తిరిగి ఆయనను ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు సీతాలక్ష్మణ సమేతంగా ఈ క్షేత్రంలో భద్రుడికి అనుగ్రహించినటువంటి స్థలం భద్రాచలం. భద్ర మహర్షి అంటే భద్రుడు, అచలం అంటే కొండ, అందుకని భద్రాచలం అని, భద్రాద్రి అని దీనికి పేరు. శ్రీరామాయణంలో దండకారణ్యంలో రాములవారు ప్రయాణం చేసినటువంటి సందర్భంలో భద్రాచల క్షేత్రానికి కూడా ఇక్కడ వచ్చారు అని చెప్పి మనకు పురాణాలు శాస్త్రాలు తెలుపుతున్నాయి. అత్యంత విశేషమైనటువంటి క్షేత్రం, గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి ఈ యొక్క స్థలం చాలా విశేషమైనటువంటిది. ఈ భద్రాచలానికి పరిసర ప్రాంతాల్లో రామాయణానికి సంబంధించిందిగా లేదా రాముడు సంచరించినట్టుగా అనేక సాక్ష్యాలు రుజువులు ఉన్నాయి. అందులో ఒకటి అంబాసత్రంలో ఉండేటువంటి రామలక్ష్మణ గుండిగలు. సాక్షాత్తు రామలక్ష్మణులే కొన్ని వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అక్కడ వండి వడ్డించారని చెప్పి మనకు పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి. త్రేతాయుగంలో రాముడు వనవాసం చేసిన సమయంలో సీతారాములకు లక్ష్మణుడు అటవీ ప్రాంతంలో దొరికిన వెదురు కర్రలతో అందమైన కుటీరాన్ని నిర్మించాడు. ఆ కుటీరమే పర్ణశాలగా ప్రాచుర్యం పొందింది. కొద్ది రోజుల పాటు ఆ పర్ణశాలలో సీతారాములు నివసించారు. వనవాస సమయంలో రాముడు సీత ఓ కొండపై విశ్రాంతి తీసుకునేవారు. ఆ సమయంలో సీతాదేవి కోరిక మేరకు ఆ కొండ మరికొంతకాలానికి తనకు మరింత ప్రీతిపాత్రమయ్యే జన్మ పొందుతుందని రాముడు చెప్పాడు. అనంతరం మేరుపు అనే పర్వతరాజు సంతానం కోసం బ్రహ్మదేవుని ప్రార్థిస్తూ తపస్సు చేస్తాడు. బ్రహ్మ ఇచ్చిన వరంతో మేరు మరియు మేనకలకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి భద్రుడు అనే పేరు పెట్టాడు. వశిష్ట మహర్షి వద్ద సకల విద్యలు నేర్పించాడు. ఆ భద్రుడు శ్రీరాముడంటే అమిత భక్తి కలిగి నిరంతరం ఆయననే స్మరిస్తూ ఉండేవాడు. అలా రాముడి మీద భక్తి కలిగిన భద్రుడికి నారద మహర్షి రామమంత్రం ఉపదేశిస్తాడు. అప్పటి నుంచి భద్రుడు రాముడి తపస్సు చేయగా దర్శన భాగ్యం కల్పించాడు రాముడు. అప్పుడు రాముడి రూపంలోని విష్ణువు వరం కోరమని అడగ్గా తన శిరస్సుపై రాముడు కొలువుంటే చాలని కోరుకుంటాడు భద్రుడు. ఆ తర్వాత గోదావరి నదికి అభిముఖంగా ఒక ప్రదేశంలో పర్వత రూపంలోకి మారిపోతాడు భద్రుడు. రాముడు భద్రుడికి ఇచ్చిన వరం ప్రకారం కొండపై సీతాలక్ష్మణ సమేతంగా కొలువు తీరుతాడు. ఇలా భద్రుడి హృదయస్థానంలో రాముడు కొలువైన ఆ పర్వతానికి భద్రాద్రి అని, ఆ స్థలానికి భద్రాచలం అని పేరు వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. రాముడు సీతను రక్షించటానికి శ్రీలంకకు వెళ్తున్నప్పుడు గోదావరి నదికి ఉత్తర ఒడ్డున ఉన్న భద్రాచలం ఆలయం ఉన్న ప్రదేశంలో దాటినట్టు చెప్తారు. చరిత్ర ఆధారంగా చూసుకుంటే రాముడు నడయాడినటువంటి ఈ ప్రాంతం భద్రాచలానికి పేరు రావడం కారణం భద్రుని తపస్సు. ఇక్కడ ఉన్నటువంటి అరణ్యవాసంలో రాముడు తిరిగి వెళ్ళే అరణ్యంలో తిరుగుతున్నప్పుడు భద్రుడికి ఇచ్చినటువంటి వరంతో భద్రాచలం భద్రుని తపస్సుకి భద్రాచలంగా మారింది భద్రుని తపస్సు ద్వారా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అరణ్యం అంటే అడవిలో మామూలు అడవి కాదు, అరణ్యం కాదు. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కూడా పాపి కొండలు అవనివ్వండి, ఇక్కడ శ్రీరామగిరి అవనివ్వండి, చింతూరు కానివ్వండి, అక్కడే ఉష్ణగుండాలు కానివ్వండి, భద్రాచల ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత వచ్చేటువంటి ఈ యొక్క అనుసంధానంగా ఉన్నటువంటి ఈ గ్రామాలన్నీ కూడా ఎంతో చరిత్రాత్మకంగా ఉన్నాయి.
అయితే తన భార్య సీతను వెతుకుతున్న రాముడు సీతను కనుక్కొని దుష్టుడైన రావణుని శిక్షించే ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత తిరిగి వచ్చేటప్పటికి తన కోరిక నెరవేరుతుందని భద్రుడికి వాగ్దానం చేశాడు రామావతారంలో రాముడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోవడంతో వైకుంఠం వచ్చాక శ్రీ మహావిష్ణువు వైకుంఠరామునిగా అవతరించి తన భార్య అయిన సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో కలిసి భద్రుడి దగ్గరికి వెళ్ళాడని పురాణాలు చెప్తున్నాయి కుడివైపున శంఖం ఎడమవైపున చక్రం రెండు చేతుల్లో విల్లు బాణంతో రాముడు ఇక్కడ వెలసాడు శ్రీరామచంద్రుడు ఇక్కడ ఆత్మారాముని రూపంలో కొలువుదీరి ఉంటాడు సీత రాముడి తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది రాముడు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత తిరిగి భూమి మీదకు వచ్చి తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్రపర్వతంపై నిలవడంతో భద్రాచలంలోనే శ్రీరాముడిని వైకుంఠరాముడు అని కూడా అంటారు భద్రాచలం చాలా పవిత్రమైనటువంటి పుణ్యస్థలం ఎందుకంటే భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రుడు నడయాడిన ప్రాంతం లక్ష్మణ సమేతుడిగా సీతా సమేతుడిగా పర్ణశాల వరకు వెళ్ళి పర్ణశాల కుటీరం ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో నడయాడిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ భద్రుని కోరిక మేరకు పర్వతకి పర్వత రాజు అయినటువంటి తనయుడు భద్రుడు భద్రమహర్షి అంటే పర్వతాలకే రాజు మహారాజు అటువంటి తనయుడు భద్రమహర్షి మరి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిని ఒక కోరిక కోరాడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తన మీద తలబెట్టినప్పుడు తను ఇక్కడ తనకు ఆశీర్వదించినప్పుడు స్వామి రామచంద్ర ఇదే అవతారంతోనే మళ్ళీ కలియుగంలో మీ అవతారం సాధించిన తర్వాత నా శిరస్సుపై ఇక్కడే కొలువై ఉండాలి అంటే సరే అంటాడు కానీ మరి ఆ తర్వాత అవతారం సాధించి వెళ్ళిపోతాడు ఆ తర్వాత భద్రుడు ఘోర తపస్సు చేసినందువల్ల భద్రగిరి భద్రాచలం అనే పేరు వచ్చింది ఈ భద్రాచలంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రునిగా లక్ష్మణ సమేతునిగా సీతా సమేతునిగా భద్రాచలంలో కొలువై ఉండటం వల్ల ఈ ప్రాంతం విశిష్టత ఉంది ఈ ప్రాంతం ప్రత్యేకత ఇంకోటి ఏంటి అంటే ప్రముఖ ఆధ్యాత్మిక స్థలమే కాదు గత ఇది గత 300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వాస్తవ చరిత్ర తానీషా మహారాజు కూడా మరి హిందూ మతాన్ని ఆచరించి హిందూ మతం చేపట్టినటువంటి భద్రాచలంలో జరిగినటువంటి సీతారాముల చంద్రుల కళ్యాణానికి ముత్యాల తరంలో తీసుకొని రావడం మహారాజు మా ముస్లిం మహారాజు తీసుకొని రావడం ఈ ప్రాంతం ప్రత్యేకత అదే పరంపర ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా కొనసాగుతూ ఉంది భద్రాచలంలోని దేవాలయం 17వ శతాబ్దానికి చెందిన భక్తరామదాసుగా పిలువబడే కంచర్ల గోపన్న జీవితానికి దగ్గరి సంబంధం కలిగి ఉంది 17వ శతాబ్దపు 2వ అర్ధభాగంలో భద్రాచలం తహసీల్దార్గా ఉన్న గోపన్న భద్రాద్రి రాముడికి ఆలయాన్ని నిర్మించాడు తనకు ఇష్టదైవమైన రాముడికి గూడు లేదన్న విషయం అతని మనసుని కలిచివేసింది దాంతో గోపన్న ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బును ఉపయోగించి ఆలయాన్ని నిర్మించాడని చెప్తారు అందుకు ఆగ్రహించిన తానీషా గోల్కొండలోని చెరసాలలో గోపన్నను బంధించాడని చరిత్ర చెప్తోంది గోపన్న ఆ తర్వాత రామదాసుగా మారి తెలుగులో రాముని కీర్తిస్తూ అసంఖ్యాకమైన పాటలను రచించాడు పుట్టుకతో ముస్లిమైన కబీర్దాస్కి కూడా ఈ ఆలయంతో దగ్గరి సంబంధం ఉంది కబీర్కు ఆలయంలోకి ప్రవేశం నిరాకరించబడినప్పుడు దేవతల చిత్రాలు అదృశ్యమయ్యాయని తిరిగి అతన్ని అనుమతించిన తర్వాత అవి మళ్లీ కనిపించాయని నమ్ముతారు భద్రాచలం శ్రీరామనవమి వేడుకలకు ప్రసిద్ధిగాంచింది రాముడి కళ్యాణోత్సవం ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది